ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ భక్తివన్ ప్రేక్షకులకి సాయిరామండి మనం చెప్పుకుంటున్న వాచ్ అనే మాటలో ఇవాళ వాచ్ యువర్ యాక్షన్స్ రెండోది వాచ్ యువర్ యాక్షన్స్ అంటే మనకి యాక్షన్స్ అని గుర్తు రాగానే నాకు ఇమ్మీడియట్గా గుర్తు వస్తున్న వ్యక్తి దశరథ మహారాజ్ అండి ఎందుకంటే ఇందాకే మనం రామాయణం గురించి గుర్తు చేసుకున్నాం శ్రవణకుమారుడి కథ మనందరినీ కూడా ఎంతో కలచివేస్తుంది మన యాక్షన్స్ అవతల వాళ్ళని ఎట్లా బాధిస్తాయి అని తన వృద్ధ తల్లిదండ్రుల్ని కావళ్లో పెట్టుకుని తీర్థాత్రలకి అని చెప్పి మోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళకి దాహం అయినప్పుడు ఏం చేస్తాడు శ్రవణకుమారుడు ఓ దగ్గర వాళ్ళని అక్కడ ఆగమని తన వెళ్ళి నది నుంచి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దామని చెప్పి బయలుదేరితే ఆ శబ్దం విని రాజు దశరథ్ మహారాజు వేటకు ఉన్నాడు ఆ శబ్దం విని అలికిడి విని తను అనుకున్నాడు ఏదో జంతువు ఏదో వెళ్తోందని చెప్పేసి వేట కోసం వచ్చాడు కాబట్టి బాణం వేశాడు తొందరగా తొందరపాటు బాణం వేసేసరికి అది వెళ్ళి శ్రవణకుమారుడికి తాకటము ఆయన మరణించడం జరిగింది ఆ బాలుడు కానీ ఇలా మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు ఎంత పని చేసావు మహారాజా వాళ్ళు దాహార్తులై ఉన్నారు అని చెప్పి చెప్పినప్పుడు ఆ రాజుకి మనస్సు ద్రవించి వెంటనే తను ఏం చేస్తాడంటే పాపం ఆ మంచినీళ్ళు తీసుకుని ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు గ్రహించి ఏం జరిగింది అని అడిగినప్పుడు ఇట్లా ఇట్లా జరిగింది పొరపాటు వల్ల అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో పుత్ర కలిగి ఆ ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో తొందరపాటుకి నువ్వు ఇలా చేసిన పనికి మా ఒక్కగానొక్క కొడుకుని మేము కోల్పోయాము నువ్వు కూడా ఇలాగే తొందరపాటు వల్ల ఇలా చేసావు కాబట్టి నువ్వు కూడా వియోగంతో మేము ఎట్లా అయితే మరణిస్తున్నావో నువ్వు కూడా అలాగే వియోగంతోనే నీకు కలిగి నువ్వు మరణిస్తావు అని చెప్పేసి ఆవే తో శాపం పెట్టడం జరుగుతుందండి అంటే ఒక చర్య మనం చేసిన ఒక చర్య తొందరపాటు చర్య ఎంతమంది జీవితాల్ని బాధిస్తుంది అనేది ఇలా దశరథ్ మహారాజును చూసినప్పుడు మనకి తెలుస్తుంది అందుకని ఏం చేస్తానంటే మనిషిట తను చేసే పనుల్లో ఏవి ముఖ్యంగా చేయాలి ఏవి అసలు చేయకూడదు అనేది ఎప్పుడు ఎరుకతో కలిగి ఉండాలి అని అంటే ఏంటి దాన ధర్మాల సహాయం ధర్మం ఆచరించడం ఇవన్నీ అయితే ఎప్పుడూ ఉత్తమమైన కర్మలుగా చెప్పబడ్డాయి కాబట్టి వాటిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదుట అలాగే దొంగతనం వ్యభిచారం ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదుట అసలు ఎప్పుడు కంప్లీట్గా వదిలేయాల్సిన పనులు అలాగే మూఢనమ్మకాలు మూర్ఖపు ఆలోచనలు ఇవన్నీ కూడా వదిలేయాలట ఇవాళ రేపు ఏమైపోతుంది భయం వల్ల ఎవరేం చెప్తే అదే అంటే అసలు ఒత్తులు ఎన్ని పెట్టాలి దేవుడి దగ్గర దీపంకి అనే దాని గురించి కూడా మనకు అనుమానాలే అంత భయం అసలు ఉండకూడదు మూఢనమ్మకాలు అనేవి వదిలిపెట్టాలి అలాగే చేయాల్సిన పనులేంటి ప్రతి వ్యక్తి శ్రేయస్సు కోసం వాళ్ళ మంచి కోసం సమాజ హితం కోసం చేయాల్సిన పనులే ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా అలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు అవి సద్వినియోగం అవుతాయని చెప్తారు అలాగే భగవద్గీతలో ఏం చెప్తారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్ అంటే మనకి కర్మ చేసే అధికారమే ఉంది కానీ దాని ఫలం ఆశించే అధికారం లేదు దాని బాగోగులు దాని మంచి చెడ్డలు మనకి భగవంతుడు చూసి నిర్ణయించి మనకి ఇస్తాడు అని చెప్తారు అలాగే నాకు ఈ సందర్భంగా యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు ఒక చిన్న కథ గుర్తొస్తుందండి అది ఏమంటారంటే అందులో ఎప్పుడో చదివిన కథ కానీ సందేశం బాగుందనే ఉద్దేశంతో నేను ఇవాళ ఇక్కడ దీన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను ఒక చాకల్వాడికిట ఒక కుక్కను ఒక గాడిద రెండు ఉన్నాయి ఆయనకి పెంచుకోవడానికి కాపలా కాయడానికేమో దొంగలు రాకుండా కాపలా కాయడానికేమో కుక్కను పెంచుకున్నట్ట అలాగే బట్టలన్నీ మోసుకుంటూ తీసుకెళ్లి రేవుకి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఆరేక మళ్ళీ వాటి మీద పెట్టి తీసుకురావడానికి వీటికేమో గాడిదని వాడేవట కానీ కుక్కని కొన్ని రోజులు సరిగ్గా తిండి పెట్టక చూడకపోవడం వల్ల కుక్కకి కోపం వచ్చిందిట ఒకసారి కోపం వచ్చి నేను చేసే పని నేను ఎందుకు చేయాలి అనే దీంతో దొంగలు పడి బట్టలు తీసుకుపోవడానికి దొంగలు పడినప్పుడు ఒకరోజు కుక్క మాట్లాడకుండా ఊరుకుందిట అలాగే కూర్చుంది అసలు మరగలేదన్నమాట ఆ రోజు తన డ్యూటీ తను చేయలేదు ఇంతలో ఏమైంది గాడిద చూసి అయ్యో కుక్క మొరగట్లేదే సరే నేనైనా మరుగుదాం యజమానికి తెలుస్తుంది ఆ బట్టలన్నీ ఎత్తుపోతున్నాడని చెప్పేసి గాడిద మొత్తం అరవడం మొదలుపెట్టిందిట మొదలు పెట్టేసరికి ఈయన పడుకున్నాడు దొంగ అలసిపోయి ఇది గట్టిగా లేచి ఆ వికృతమైన గొంతుతో అది అరుస్తూ ఉండేసరికి కోపం వచ్చి దాన్ని నాలుగు బాధాడు గాడిదని బాధి గమ్మనుండు నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి దాన్ని కొట్టి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు అయిపోయింది దొంగతనం జరిగిపోయింది తర్వాత చూసి అయ్యో అనుకున్నాడు కానీ ఇక్కడ ఎందుకు అలా జరిగింది కుక్క ఎవరి పని వాళ్ళు చేయకుండా వాళ్ళకి నిర్దేశించబడిన పని చేయకుండా వేరే వాళ్ళ స్వధర్మం వదిలేసి పరధర్మం పట్టుకోవడం వల్ల వచ్చిన నష్టాలి అంటే ఎంత భయంకరమైనదైనా కూడా ఆ శ్లోకంలో చెప్తారు స్వధర్మేని ధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే మన ధర్మం ఎంత భయంకరంగా ఉన్నా కూడా దాన్నే మనం ఆచరించాలట మనకి నిర్దేశింపబడిన దాన్ని అవతల ఇతరుల ధర్మం ఎంత శ్రేయస్కరంగా కనిపించి ప్రేయస్కరంగా మనకు ఉన్నా కూడా అది మనకి చేయాల్సిన అవసరం లేదు నీ ధర్మమే నువ్వు చెయ్యి అంటే ఇప్పుడు మన మాటల్లో చెప్పింది వర్డ్స్ని యాక్షన్లో అంటే అదేమో సత్యము ఆ సత్యాన్ని ధర్మం అంటే యాక్షన్ రూపంలో మార్చినప్పుడు ధర్మపరంగా మనం చేసేవి చెయ్యడము అనే అర్థం వచ్చేటట్టుగా స్వామి వాచ్ యువర్ యాక్షన్స్ అనే ఈ మాట ద్వారా మనకి చెప్పారు మనకి తోచిన ఎగ్జాంపుల్స్తో మనకి తోచిన పాత్రల ద్వారా మనం కూడా మన యాక్షన్స్ ఎట్లా ఉంటే సమాజానికి హితంగా ఉంటాయి వేరే వాళ్ళకి కీడు కలిగించకుండా ఉంటాయి అనేది చర్చించుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన భక్తి వన్ యాజమాన్యానికి సాదర సాయిరామ్